వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. వికలాంగులపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వ ఆలోచన లేక ఆవిడ మాటలా అని సివిల్స్ ఎగ్జామ్స్ కోచ్ బాల్లత ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో వికలాంగులు ఉండాలా వద్దా చెప్పండి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలకి ఇచ్చారు. స్మితా వ్యాఖ్యలకి సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్ష కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలని ఆమె అన్నారు. నాతో వేల మంది విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఖండించారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలి, మాకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ జస్ట్ ఒక ఐఏఎస్, 24 గంటలు అయ్యింది ఆమె ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడి. ఇప్పటికీ వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పలేదు. ఇదే నా ఛాలెంజ్, ఇద్దరికీ సివిల్స్ ఎగ్జామ్స్ పెట్టండి, ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దామంటూ బాల్లత అన్నారు. స్మితా సబర్వాల్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి కింద నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను ఆమె వ్యతిరేకిస్తున్నారా? ప్రీమియర్ సర్వీసెస్ అనగా ఈమె ఉద్దేశంలో ఏమిటి? ప్రజాసేవకుల ప్రజల మీద పెత్తనం చేయువారా అంటూ బాల్లత ప్రశ్నించారు. దివ్యాంగులు ఎక్కువసేపు పనిచేయలేరని, వారి సమర్థతను నిర్ణయించడానికి, శంకించడానికి స్మితా సబర్వాల్ కు గల శాస్త్రీయ ప్రతిపాదికలు ఏమిటని లతా ప్రశ్నించారు. దివ్యాంగుల పట్ల సానుభూతి లేని స్మితా వ్యాఖ్యలను దివ్యాంగ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని, ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లతా డిమాండ్ చేశారు. సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్లు దివ్యాంగుడు కాదు, వెరిఫై చేసిన డాక్టర్లు దివ్యాంగులు కారు, ఉద్యోగాలు ఇచ్చిన అథారిటీ దివ్యాంగులు కాదు. అట్లాంటప్పుడు దివ్యాంగులను ఏ విధంగా కించపరిచినట్లు ప్రవర్తిస్తారు? సమాజం మొత్తం దీని గురించి ఆలోచించాలని లత అన్నారు.